అద్భుత కరుడు యేసయ్యా, ఆశ్చర్యకరుడు యేసయ్యా, ఆశ్చర్యకరుడు యేసయ్యా. జీవపూటలు యేసయ్య నీ మాటలు, నిత్య జీవపూటలు. వినుట వలన విశ్వాసం నిరీక్షింపజేయును, వినుట వలన విశ్వాసం నిరీక్షింపజేయును. నిరాశలో నిట్టుకులో ఓదార్పునిచ్చును, హృదయాలను హత్తుకొని నిమ్మడింపజేయును. ఆ అద్భుత కరుడు యేసయ్యా, ఓ ఆశ్చర్యకరుడు యేసయ్యా, ఆ అద్భుత కరుడు యేసయ్యా, ఓ ఆశ్చర్యకరుడు యేసయ్యా. యేసయ్య నీ మాటలు జీవపూటలు. క్రీస్తునందు ప్రియమైన ప్రార్థన టీవీ ప్రేక్షకులకు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన ఘననామములో శుభవందనాలు తెలియజేస్తున్నాము. రండి, వాక్యపు లోతునకు వెళ్ళి దేవునితో సహవాసం చేద్దాం. వాక్యములోనికి వెళ్తున్నాను. ప్రేరణ గ్రంథం 2వ అధ్యాయము 10వ వాక్యమును మనం చదువుకుందాం. ఇదిగో మీరు శోధింపబడినట్లు, మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని సెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, 10 దినములు శ్రమ కలుగును. ప్రాణాపాయము వచ్చినను నమ్మకముగా ఉండుము. నేను నీకు జీవ కిరీటమిచ్చెదను. ఈ విషయాలు దేవుడు ఆత్మచేత స్మరణలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాస్తున్నాడు, నమ్మకముగా ఉండుము అని. ప్రియ దేవుని బిడ్డలారా, నమ్మకముగా ఉంటే శోధనలు వచ్చినా, శ్రమలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, బాధలు కలిగినా, ఏ విషయాలైనా సరే అన్ని విషయంలో దేవుడు ఉన్నాడు, మా యొక్క పరిస్థితులను బాగు చేస్తాడనే విశ్వాసంతో ఉండి నమ్మకం విడిచిపెట్టకుండా ఉంటే దేవుడు ఏమిస్తానంటున్నాడంటే జీవ కిరీటం. కనుక ప్రియ నేస్తమా, దేవుని సంగమా, మనకు దేవుడి కలిగి జీవించే ప్రతి ఒక్క వ్యక్తి నమ్మకం అనేది చాలా ప్రాముఖ్యం. మన దేవుడు నమ్మదగిన దేవుడు. నమ్ముట నీ వశమైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని మన ప్రభు మనతో చెప్పాడు. కనుక జీవ కిరీటము పొందాలంటే మనం ఎట్లా ఉండాలంటే, శ్రమ వచ్చినా ఏదొచ్చినా దేవుని కొరకు విడిచిపెట్టని, ఈడని విశ్వాసం, సడలేని విశ్వాసం, నమ్మకమైన దేవునితో సహవాసం కలిగి జీవించాలి. ఇక్కడ మనము పరిశీలించినట్లయితే, మనం ఒక వాక్యానికి వెళ్ళినట్లయితే ఇక్కడ ఒక జీవ కిరీటం చూస్తాం. చూడండి, యాకోబు పత్రికలో 1వ అధ్యాయము 12వ వాక్యములో ఒక మాట ఉంది, శోధన సహించువాడు ధన్యుడు. అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించిన వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటం పొందును. వాగ్దానం చేసిన దేవుడు
ఆయన జీవకిరీటము మనకు అనుగ్రహించాలంటే మనము శోధన వచ్చినా కష్టాలు వచ్చినా ఈ లోకమే నీ మీద నిందలు మోపినా నీ యందు లేనిపోనీయండి సృష్టించిన ఈ లోకము నిన్ను కోడై కూసినప్పటికీ నిన్ను హింసించినప్పటికీ దేవుడు నమ్మదగిన దేవుడు. నమ్మకముగా ఉన్నట్లయితే ప్రియ సహోదరా సహోదరి దేవుడు జీవకిరీటము ఇస్తాడు. ఆయన వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు. జీవకిరీటం వేయటానికి మనకు సిద్ధంగా ఉన్నాడు. జీవకిరీటం అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నిత్యము జీవిస్తాం. ప్రభు ధవలమైన సింహాసనం ఎదుట మనము జీవకిరీటం ధరించి నిత్యము జీవిస్తూ ఉంటాం. ఆ జీవకిరీటము మన తల మీద ఉన్నప్పుడు మనకు ఎంత మహానందం ఉంటుందో, సంతోషం ఉంటుందో. ఆ జీవకిరీటము నీకు కావాలంటే నా ప్రియ సహోదరుడా, నీవు శ్రమలో ఉన్నావా, సహించు, నీకు జీవకిరీటం వస్తుంది. సహోదరి నీవు నిందలు మోస్తున్నావా, నీవు సహించు, నీకు జీవకిరీటం దేవుడిస్తాడు. ఆ జీవకిరీటం కోసము ప్రయాసపడాలి. ఈ యొక్క యాకోబు గారు జీవకిరీటం గురించి ఎందుకు బోధించాడంటే వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు. ఆయన ఒక్క మాట సెలవిస్తే అది సమస్తము నెరవేర్చబడుతుంది. నిన్ను ఏ స్థితిలో ఉన్నా సరే నిన్ను లేపుతాడు దేవుడు. ఏ పరిస్థితుల్లో అయినా సరే నిన్ను ఆదరిస్తాడు దేవుడు. నిన్ను ఆదరించటమే కాదు, నమ్మకంగా ప్రభు కోసము, ప్రభు పని కోసము నేను ప్రయాసపడి నువ్వు సేవ చేస్తున్నట్లయితే, పరిచర్య చేస్తున్నట్లయితే, నీ విశ్వాసాన్ని కాపాడుకుంటున్నట్లయితే నీకు జీవకిరీటం ఇస్తాడు దేవుడు. అందుకని యాకోబు గారు ఈ విషయాలన్నీ తెలుసుకొని యోహాను గారు పరణగంధంలో జీవకిరీటం గురించి ఆ స్వర్ణ సంఘంతో మాట్లాడుతూ, అలాగనే అదే విషయం అదే పరిశుద్ధాత్మ దేవుడు యాకోబు గారితో కూడా జీవకిరీటము శోధన సహించిన వాడికే జీవకిరీటం అని రాయబడింది. ప్రభు కోసం ప్రయాసపడాలి. ప్రభు కోసము మనం ఎంతైనా నమ్మకంగా పనిచేయాలి. నమ్మకంగా పనిచేసిన వారికంట అధికమైన మేళ్ళు ఉంటాయంట, దాసబడిన మేళ్ళు ఉంటాయంట. దాసబడిందంటే అదే జీవకిరీటం. అంతకన్నా భాగ్యం ఏంటో, జీవకిరీటం పొందేంత భాగ్యం. తర్వాత ఈ జీవకిరీటం తర్వాత ఇంకొక కిరీటం ఉంది, చూద్దాం చూడండి. 2 తిమోతిలోకి రాసిన పత్రికలో 4:8 మనం చదువుకుంటే అక్కడ పౌలు గారు ఒక నీతి కిరీటం ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడినది ఇక మీదట నా కొరకు. నువ్వు కూడా అనుకో నా కొరకని, మన కొరకు, మనందరి కొరకు నీతి కిరీటం. మన నీతిగా పరిశుద్ధులమై నీతిమంతులమై మన హృదయం శుద్ధమైన హృదయం కలిగి పరిశుద్ధాత్మ ఎందలి సహవాసములో మనం ఇమిడి ఉంటే, నీతిని విడిచిపెట్టకుండా నీతిని అనుసరిస్తూ ఉంటే మనకు నీతి కిరీటం ఇస్తాడట దేవుడు. అందుకే పౌలు గారు నీతి యథార్థతను ఎప్పుడు విడిచిపెట్టలేదు. కనుక ప్రియ సంగమా, ప్రియ నా ప్రియ సహోదరుడా సహోదరి, నీతి కిరీటము నీకు కావాలంటే నీతి సూర్యుడైన ప్రభువుని అంటిపెట్టుకొని ఉండు, అంటుగట్టుకొని ఉండు. నీకప్పుడు దేవుడు నీకు నీతి కిరీటం ఇస్తాడు. అందుకే పౌలు గారు మరి తన తిమోతికి రాసిన పత్రికలో నా ప్రియ కుమారుడైన తిమోతికి రాస్తూ, తిమోతి నీవు నీతి కలిగి జీవించు, మనకు నీతి కిరీటం ఉంది దేవుని యొద్ద అని చెప్తూ ఆ పత్రికలో అలాంటి నీతి కిరీటాన్ని పొందుపరిచాడు. అలాగనే మన కొరింథీయులకు రాసిన పత్రికలో ఇంకో ఒక కిరీటాన్ని మనం చూస్తాం, అక్షయ కిరీటం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9:25 ఇట్టి రీతిగా ఉంది, చూడండి మనం చూద్దాం ఒకసారి. పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందును మితముగా ఉండును వారు క్షయమగు కిరీటం పొందుటకును వారు అక్షయమగు కిరీటము పొందుటకు మితముగా ఉన్నాం. మితము అనేది చాలా ప్రాముఖ్యం. అన్ని విషయములో మితముగా ఉండాలి మనం. దేవుని పిల్లలము, దేవునితో కలిసి సహవాసం చేస్తున్న మనము అన్ని విషయములంటే మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఇట్లా అన్ని విషయములంటే మనం భోజన పదార్థములు చేసేటప్పుడు కానీ, లేకపోతే ఎవరితో మాట్లాడేటప్పుడు కానీ, లేకపోతే దేవుని సహవాసములో మసులుకునే విధానములు కానీ, మనము మన మాటల తలంపులలో హృదయ అంతరంగములలో నిలబడే ప్రతి విషయంలో
అది మనము మాట్లాడవచ్చా మాట్లాడకూడదా? అన్ని విషయంలో మితం అనేది చాలా ప్రాముఖ్యం, మితముగా ఉండాలి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, అదే మత్తయి సువార్త 8వ అధ్యాయం, హృదయ శుద్ధి గలవారు. మన హృదయం శుద్ధిగా ఉండాలి. హృదయం శుద్ధిగా ఉండాలంటే మితం అనేది చాలా ప్రాముఖ్యం. మితం అనేది చాలా మనకు ప్రభు ఇచ్చినటువంటి కృప. అది మితముగా మాట్లాడాలి, అన్ని విషయంలో మితముగా ఉండాలి. అధికంగా ఉండకూడదు దేవునికి, అధికంగా ఉండకూడదు. మితము అనేది చాలా ప్రాముఖ్యం. మితముగా ఉంటే మనకు దేవుడు ఏం చేస్తాడంట? అక్షయ కిరీటం ఇస్తాడంట. అక్షయ కిరీటం, ఈ అక్షయ కిరీటంని కావాలంటే ఈ లోక జీవన యానంలో మనం ప్రయాణం చేస్తున్న మనము అన్ని విషయంలో మితముగా ఉండాలి. అన్ని విషయంలో మనం ఒక్కోసారి ప్రభుని కూడా పక్కన పెట్టి అతిక్రమించి వ్యవహారాలు చేస్తాం. నోనోనో, ముచ్చట్లు చేస్తాం. నోనోనో, అసలు ప్రభు కంటే మిన్నగా ఎక్కడ మనము మాట్లాడకూడదు. ప్రభుని ముందు పెట్టుకొని మనం ఏ మాట మాట్లాడే మాట్లాడాలి. మనం ఏ ప్రవర్తన, మన సమస్తం ప్రవర్తన అంతా మితముగా ఉండాలి. మన హృదయాంతరంగంలో సమస్తం కూడా మితముగా ఉండాలి. మన మనసు మనల కంట్రోల్లో ఉండాలి. అధికంగా మాట్లాడకూడదు. అధికంగా మాట్లాడి దోషములు కను తెచ్చుకుంటాం. దోషములు ప్రభుకి ఇష్టం ఉండవు. ప్రియనేస్తమా, మనము మితం అనేది చాలా ప్రాముఖ్యం. అందుకే మితము కలిగిన వారికి ఏమిస్తా అంటున్నాడంటే దేవుడు అక్షయ కిరీటం ఇస్తాడంట. అక్షయ కిరీటం, మనము ఒకవేళ ఇప్పటి వరకు మనము ఆ మితం అనేది తెలియక అధికంగా ప్రవర్తించి దేవునికి దుఃఖపరుస్తున్నామేమో, దేవునికి ఆయాసము కలగజేస్తున్నామేమో, దేవుని మనస్సును మనము నొప్పిస్తున్నామేమో. కనుక ప్రియనేస్తమా, ఇకనైనా మనము మితముగా ఉండి అక్షయ కిరీటం పొందుకుందాం. అందుకే అక్షయ కిరీటము, పౌలు గారు అక్షయ కిరీటం గురించి ఈ విధంగా మాట్లాడాడు. పౌలు గారు చాలా మితముగా ఉంటాడండి. ఎక్కడ అధికంగా కానీ, ఎక్కడ మరి ఎవరికి భారముగా కానీ లేడు. అందుకనే ఆయన మితమును గురించి మాట్లాడుతూ ఆ మితము కలిగిన ప్రతి ఒక్క వ్యక్తికి దేవుడు అక్షయ కిరీటమును ధరింపజేస్తాడు. కనుక ఈ అక్షయ కిరీటాన్ని పొందుకోవాలంటే మనం ఏం చేయాలంటే అన్ని విషయంలో మితముగా ఉండాల. దేవుని సన్నిధిలో మెసులుకుండే విధానం తెలుసుకోవాలి. దేవుని సన్నిధిని అనుభవించే విధానం తెలుసుకోవాలి. దేవునితో మాట్లాడే ఆ సత్సంబంధం అనేది తెలుసుకోవాలి. కనిపెట్టి ప్రార్థన చేసుకోవాలి. దేవునితో ఎంతవరకు అంతవరకే ఉండాలి. విస్తారించి మాట్లాడకూడదు. విస్తారమైన మాటల వలన దోషము ఉంటుంది. కనుక ప్రియ సంగమా, నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవునితో మనం ప్రయాణం చేస్తున్న మనము అన్ని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్ని విషయంలో ప్రభుకి ఇష్టమైన పనులు చేయాలి. ప్రభుని కష్టపెట్టకూడదు, కష్టమైన పనులు చేయకూడదు. ఇష్టమైన పనులు ఎప్పుడైతే మనం చేస్తామో అప్పుడు మనకు అక్షయ కిరీటం ఇస్తాడు. మనం శ్రమను సహిస్తే జీవ కిరీటం ఇస్తాడు. శోధనలు, శ్రమలు, ఇరుకు ఇబ్బందులలో మనం దేవుని కలిగి దేవుని వైపు చూస్తూ ఉన్నట్లయితే మనకు జీవ కిరీటం ఇస్తాడు. అంత మాత్రమే కాదు, నీతి కిరీటం ఇస్తాడు దేవుడు. మనం నీతిగా యథార్థంగా నీతిమంతులమై దేవుని ఆ పరిశుద్ధులమై దేవుని హృదయా ఇష్టానుసారులమై మన జీవనము గడుపుతూ ఉన్నట్లయితే మనకు నీతి కిరీటం ఇస్తాడు. నీతిమంతులు అందుకే ఖర్జూర వృక్షము వలె మోవేస్తారు. కనుక మనము నీతివంతులమై ఉంటే నీతి కిరీటం, మనము జీవము జీవ కిరీటం పొందుకోవాలంటే పరిశుద్ధమైన జీవాత్మ మనలో నివాసం చేయాలి. జీవాత్మ మనలో నివాసం చేయాలి, అప్పుడే జీవ కిరీటం పొందుతాం. ఇక్కడ ఒక కిరీటం ఉంది చూడండి. మనము 4వ కిరీటము, మొదటి పేతురు రాసిన పత్రికలో 5వ అధ్యాయము 4, ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు, ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారిన మహిమా కిరీటం పొందు. మీరు వాడబారనటువంటి మహిమా కిరీటం పొందుతురు. ఎప్పుడు? ఎవరు ప్రత్యక్షమైనప్పుడు? మన దేవుడు మనకు ప్రత్యక్షమైనప్పుడు. ఇవన్నీ సహించి ఇవన్నీ మనము మితముగా ఉండి నీతిమంతులుగా ఉండి పరిశుద్ధత కలిగి మనం జీవనము సరళిని ఎప్పుడైతే మనం ప్రయాణం చేస్తూ ఉంటామో
ఆయన ప్రత్యక్షమైనప్పుడు, ప్రధాన కాపరి మనకు ప్రత్యక్షమైనప్పుడు మనకు వాడబారని మహిమ కిరీటాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. వాడబారని మహిమ కిరీటం. ఎప్పుడు వాడబారే సమస్య లేదు, ఇక నీకు దిగులు లేదు, చింత లేదు, ఇక దుఃఖం లేదు, నిట్టూర్పు లేదు, నిరాశలు లేవు. నీ ప్రతి కన్నిటి బాష్పబిందును తుడిచిపడవేస్తాడు. అదే వాడబారని కిరీటం. ఇవన్నీ నీకు మనకు కావాలంటే మనం ఏం చేయాలంటే దేవునికి నమ్మకస్తులమై ఉండాలి. నమ్మకస్తులమై ఉండాలి. నమ్మకస్తుల కోసము మన దేవుని కనుదృష్టి భూలోకమంతా సంచారం చేస్తూ ఉంటుందట. నమ్మకస్తుల కోసం, వారికి దాచబడిన బహుమానాలు ఇవ్వటానికోసం, ఆ మహిమైశ్వర్యంతో నింపటానికోసం, ఈ కిరీటాలు వారికి ధరింపజేయటానికోసం, ఈ కిరీటాలు మనకు ఇవ్వటానికోసమే ప్రభు సిద్ధం చేశాడు. వాడబారని మహిమ కిరీటం ఎంత విలువ అండి, ఎంత నిన్ను విలువగా ఉంచు. అందుకే నీ కిరీటాలు ధరించిన వాళ్ళని చూస్తే దేవుని చూసినట్టే ఉంటుంది తెలుసా. వాళ్ళ వెలువడి, వాళ్ళ మాట్లాడే మాటలు చూస్తే ఆ మాటల నుంచి వచ్చే మకరందము దేవుడు మనతో మాట్లాడుతున్నట్టే ఉంటుంది. దేవుడు వీరికి ఇచ్చాడు ఈ కిరీటాలు. పౌలు గారికి కిరీటం ఇచ్చాడు, అలాగనే యాకోబు గారికి కిరీటం ఇచ్చాడు. పౌలు గారికి ఏమిచ్చాడండి? నీతి కిరీటం ఇచ్చాడు, వాడబారిని మహిమ కిరీటం ఇచ్చాడు, అలాగే అక్షయ కిరీటం ఇచ్చాడు. పౌలు గారికి ఎక్కువగా ఈ కిరీటాలంటే చాలా ఇష్టం. ఓపిక పరిగెత్తాడు పంది రంగంలో ఓపికగా. మనం కూడా ఓపిక పరిగెత్తి సహనంతో నమ్మకస్తులమై జీవించాలి. అప్పుడే జీవించినప్పుడే మనం కూడా ఈ కిరీటాలు పొందుకుంటాం. ఆయన ధౌలమైన సింహాసనం మీదలో చేరి ఈ కిరీటాలు పెట్టుకొని పరిశుద్ధుడు పరిశుద్ధుడు నిత్యము స్తుతి గానాలు చేస్తాం దేవదూత గణములతో. దానికోసమేనండి మనము ప్రయాసంతా, మన విశ్వాసం కానీ మన భక్తి కానీ మనం చేస్తున్నటువంటి సమస్తం అన్నీ. కనుక మత్తయి సువార్తలో దేవుని చూడాలంటే హృదయ శుద్ధి గల వారు దేవుని చూసిద్దరు అన్నది మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వాక్యంలో. హృదయ శుద్ధి గలవారు ధన్యులు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూసే, వారు దేవుని చూస్తారు. ఈ మహిమ కిరీటాలు, ఈ అక్షయ కిరీటాలు, ఈ నీతి కిరీటాలని ధరించుకొని మనము దేవుని చూస్తాం. ఎక్కడ అంటే భూలోకంలో కూడా చూస్తాం, ఇహపరమందు దేవుని చూస్తాం. ఎప్పుడయ్యంటే మనం నీతిగా యథార్థంగా ఉండాలి. ఎప్పుడయ్యంటే మనకు శ్రమలు వచ్చినా, శోధనలు వచ్చినా, విరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా నా ప్రభు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు ఇవన్నీ. ఆయన నీతి నేను, ఆయన రాజ్యాన్ని నేను మొదట ఎతకాలి, ఎదుగుతా అంతే. ఈ శ్రమ వచ్చిందని నేను, పౌలు గారు అంటాడు, నేను శ్రమలో కుంగి ఉన్నవాడిని అయితే నేను చేతగాని వాడని ఊగిపోతాను ప్రభు అని. నా ప్రియ నేస్తమా, శ్రమలో కుంగిన జీవితం ఉందా? నేను లేవనెత్తాడు ప్రభు. శ్రమలో మనం కుంగితే చేతగాని వారం అయిపోతాం. పౌలు గారు ఈ విషయాలన్నీ తెలుసుకొని ఈ కిరీటాల గురించి ఆ కొరింథీ సంఘంతో రాశాడు. కొరింథీలకు రాసిన పత్రికలు రాశాడు, తిమోతికి రాశాడు. మరి ఇవన్నీ మరి ఆ కిరీటాల గురించి రాశాడు. యాకోబు గారు కూడా జీవ కిరీటం గురించి పాడన గ్రంథంలో రాశాడు. మరి కిరీటాలు మనం పొందుకోవాలంటే ప్రియ నేస్తమా, నా ప్రియ సంగమా, మనం ఎలా ఉండాలంటే యథార్థమైన హృదయం, శుద్ధ హృదయం కలిగి ఉండాలి. యాకోబు గారైతే జీవ కిరీటం గురించి రాశాడు, పౌలు గారైతే నీతి కిరీటం గురించి, అక్షయ కిరీటం గురించి రాశాడు, యోహాను గారు జీవ కిరీటం గురించి రాశాడు, పేతురు గారు వాడబారని మహిమ కిరీటం గురించి రాశాడు. ఇవన్నీ పరిశుద్ధుల కోసం, పరిశుద్ధుల కోసం రాశారండి. పరిశుద్ధులం అవటాని కోసం దేవుడు మనకు అంత త్యాగం చేశాడు ప్రభు, శిలువ యజ్ఞం చేశాడు ప్రభు మనల్ని పరిశుద్ధులుగా చేయటాని కోసం. కనుక ప్రియ దేవుని సంగమా, నీకు సంగమా, నీకు కిరీటం ధరింపజేస్తాడు దేవుడు. ఏడేళ్ళ విందులో మన్ని నీకు భోజనం సిద్ధం చేస్తాడు, ఆయన సింహాసనం మీద కూర్చుండబెడతాడు. కాబట్టి దేవుని మహిమ సింహాసనం మీదట పరిశుద్ధమైన మనమందరం
ఈ నీతి కిరీటం, జీవ కిరీటం, అక్షయ కిరీటం, మహిమ కిరీటం, ఈ కిరీటాలన్నిటిని మనం ధరించుకొని దేవుణ్ణి స్తుతిగానం చేస్తాం, గానపతిగానములు చేస్తాం. అయితే ఈ లోకంలో మనం ఈ కిరీటాలు ధరించి దేవునితో ప్రయాణం చేసే మనకు ఒక మాట మనము చదువుకొని లోపలికి వెళ్దాం. చూడండి, మూడు పదకొండు. నేను త్వరగా వచ్చుచున్నాను. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవడును నీ కిరీటం అపహరింపకుండా, కిరీటం అపహరింపకుండా నీవు కలిగిన దానిని, నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకునము. అది నువ్వేదైతే కలిగి ఉన్నావో దాన్ని నువ్వే ఎక్కడ ఎట్టగా పట్టుకొని ఉండాలంటే గట్టిగా పట్టుకొని ఉండాల. గట్టిగా పట్టుకోవడం అంటే ఏంటి? దాని అర్థం విశ్వాసము సడలిపోకుండా ఉండాల, నువ్వు చేస్తున్న భక్తి కదిలిపోకుండా ఉండాల, నీ హృదయంలో స్థిరత్వం ఉండాలి, పట్టుదల ఉండాలి, ఇంకా స్టెప్ స్టెప్ ఎదుగుతుండాలి అంచెలంచెలుగా. నువ్వు ఒలీవ మొక్క ఎలా ఎదుగుతుందో అలా ఎదగాలి, తిన్నగా ఆకాశం వైపు చూస్తూ. అప్పుడు ఈ కిరీటాలన్నీ పొందుకోగలం. ఈ కిరీటాలు దేవుడిస్తాడు, నీ భక్తిని బట్టి, నీకున్నటువంటి విశ్వాస జీవితాన్ని బట్టి, నీలో ఉన్నటువంటి ఆ దేవుని యొక్క ఆసక్తిని బట్టి, దేవుడితో నీకున్న ఆశని బట్టి దేవుడు నిశ్చయముగా ఇస్తాడు. అడుగుడు మీకు ఇవ్వబడును, ఎతకుడు మీకు దొరుకునని చెప్పాడు. అడుగు ప్రతివాడికి దేవుడు ఇస్తాడు, అడుగు ప్రతి వారికి దేవుడు అనుగ్రహిస్తాడు. ఈ కిరీటాలన్నీ దేవుడు మనకు సిద్ధం చేసి ఉంచాడు. బహుమానాలు ఇవి, నీతిమంతులకి బహుమానాలు, దేవుని పిల్లలకి బహుమానాలు. మనమే ఉన్నామంటే కొంతమందికి బహుమానాలు ఇస్తాం తెలుసా? అట్లనే మన దేవుడు మనకు కూడా, మన విశ్వాస పరిమాణం ఎంతైతే ఎదుగుతున్నదో దాన్ని బట్టి మనకు ఆ పరిమాణం బట్టి బహుమానాలు. నువ్వు నీతిగా యథార్థంగా ఉన్నావా, నీతి కిరీటం ఇస్తాడు. ఆ జీవాధిపతిని నువ్వు కలిగి ఆ జీవాన్ని నువ్వు ఎదుగుతున్నావా, నీకు జీవ కిరీటం ఇస్తాడు, నిశ్చయముగా ఇస్తాడు దేవుడు. అలాగనే అక్షయ కిరీటం, వాడబారని కిరీటం, మహిమ కిరీటాలు, ఈ కిరీటాలన్నీ ఇస్తాడు. నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొని ఉండు, ఎవడు దొంగిలించకుండా కాపాడుకో. అది దేవుడు చెప్తున్నటువంటి విషయాలు. దేవుడితో సత్సంబంధం కలిగిన సంగమా, వీటి నుంచి ఎప్పుడు తొడిగిపోకూడదు. మహిమైశ్వర్యంతో నింపుతాడు దేవుడు. కనుక యాకబు గారైతేనేమో జీవ కిరీటం గురించి ప్రకటించాడు, పౌలు గారేమో నీతి కిరీటం గురించి, అక్షయ కిరీటాల గురించి బోధించాడు, యోహాను గారు జీవ కిరీటం గురించి బోధించాడు. ఆ కిరీటాలను అపహరించకుండా జాగ్రత్త చూసుకోమని కూడా హెచ్చరించాడు. మనకు హెచ్చరికలు ఉండాలి. మనము మరి ఎక్కడ ఎక్కడ ఎలా ఉండాలో, అణిగిమణిగి ఉండాలి. దేవుని మహిమపరిచే స్థలంలో మహిమపరచాలి దేవుణ్ణి. ఇవన్నీ కలిగి జీవించాల. నీకు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకొని ఉండాలి. ఏదైతే కలిగి ఉన్నావో, దేవునితో ఏ సంబంధం అయితే కలిగి ఉన్నావో, అవి కలిగిన జీవితం దేవునికి అర్పణ, ఆ చేసేటటువంటి విషయాలలో కూడా నీ హృదయము ఏకీభవించాల, సమ్మతించాల. నీ ఇష్టానుసారంగా లోకంలో జీవించడానికి వీళ్ళే. నువ్వు జీవ కిరీటంకు బదులు నారిని అగ్నిగుండములు పడతావు, అది పురుగు చావదు, అగ్ని ఆరదు. నీకెందుకు అంత బాధ చెప్పు. మనకు అసలు బాధ ఎందుకు చెప్పండి, ఇబ్బందులు ఎందుకు చెప్పండి? దేవునితో కలిగి జీవించి వాడబారని మహిమ కిరీటం, నీతి కిరీటం, అక్షయ కిరీటం, జీవ కిరీటం, మహిమ కిరీటం, ఈ కిరీటాలు మనకు దేవుడు అనుగ్రహిస్తారు. బహుమానాలు అండి, ఇవన్నీ బహుమానాలు. మనం చేసే మన విశ్వాస పరిమాణమును బట్టి ఇస్తాడు దేవుడు, మనం యథార్థతను బట్టి ఇస్తాడు, హృదయంతరంగంలో ఉన్నటువంటి ఆలోచన సరళిని బట్టి ఇస్తాడు దేవుడు. నీతి, యథార్థత, భక్తి ఇవన్నీ దేవుడు కాటా వేస్తాడు. దాన్ని బట్టి నువ్వెంతైతే దేవునితో ఆశ కలిగిన ప్రాణం తృప్తిపరిచేస్తాడు దేవుడు. నువ్వు మహిమైశ్వర్యంతో ఉంటావు. ఈ కిరీటం ధరించి నువ్వు ఉంటే ఎలా ఉంటావో తెలుసా? ఒకసారి ఊహించుకో.
నీతి కిరీటం నీకు వచ్చిందనుకో, ఆ నీతి సూర్యుడి ఎదుట ఎంత పరిమళిస్తూ ఉంటావు, ప్రజ్వలిల్లుతూ ఉంటావు. జీవ కిరీటం పొందావనుకో, నిత్యం జీవిస్తూ ఉంటావు దేవునితో ఆ నిత్య నివాసంలో. కనుక ప్రియ నేస్తమా, ఎప్పుడు కూడా మనం చేసుకున్న దాన్ని బట్టే మనకు ప్రతిఫలం. మనం చేసుకు ఏదైతే చేస్తున్నామో, ఏదైతే మిదుతామో ఆ పంటను కోసుకుంటామని. పంట అంటే పంట కాదు, ధాన్యం కాదు, పొలంలో ఇది కాదు కొయ్యటం. నోనో, ఆత్మీయ స్థితిలో ఉన్నటువంటి విషయాలు ఇవన్నీ. ఆత్మలో నువ్వు ఎంతైతే వెతుకుతావో ఈ కిరీటాలన్నీ పొందుకుంటావు. సులువు, దేవుని యొక్క కాళి చాలా సులువు అండి. కనుక అపవాది తంత్రములను ఎదిరించాలి. ఈ లోకంలో నీకు శ్రమ వచ్చిందని కుంగిపోబాక, నీకు ఒకవేళ కరువు వచ్చిందని కుంగిపోకపోక, ఒకవేళ నీకు నీ బంధువులు విడిచిపెట్టారని ఒంటరి అయిపోయినని బాధపడకాక. నో, నీతో ప్రభు ఉన్నాడు. నీకు జీవ కిరీటం ఏటానికి సిద్ధంగా ఉన్నాడు ప్రభు. అక్షయ కిరీటం ఏటానికి సిద్ధంగా ఉన్నాడు. వాడబారని మహిమ కిరీటం ప్రభు ఎదుట, దౌలమైన సింహాసనం ఎదుట నువ్వు ఆ కిరీటలు పెట్టుకొని ఆనందించే భాగ్యం వహిస్తాడు దేవుడు. దాని కొరకు ఈ లోకంలో ప్రయాసపడాలి. దేని కొరకు ప్రయాసపడకూడదు. అన్ని విషయంలో తగుమోస్తరంగా జీవించాలి. దేవుని కొరకు జీవించాలి మనం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కిరీటాల విషయంలో ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు ఈ సమయం హెచ్చించి మీతో మాట్లాడటానికి దేవుడు అనుకూలపరిచాడు. కనుక ఈ సమయంలో నీకు ఏ కిరీటముకు పొందటానికి సిద్ధంగా ఉన్నావో ఒకసారి హృదయ అన్వేషణ చేసుకో. లేదంటే ఈ స్థితిలో లేకుండా మరొక స్థితిలో ఉన్నామో ఒకసారి గుర్తు చేసుకో. ఇంకొక స్థితిలో నువ్వు ఉంటే నిత్యముగా నీకు ఆరుని అగ్నిగుండమే. నీకు బహుమానం ఏంటనుకున్నావు? ఆరుని అగ్నిగుండం. అక్కడ అగ్ని ఆరదు, పురుగు సావు. నువ్వు నిత్యం యుగ యుగములు కాలుతావు. ఈ జీవకిరీటాలు ధరించి ప్రభు ఎదుట ఆనందంగా ఎగిరి గంతులేస్తూ దేవదూతలు ఎదుట పతిగానం చేసే స్థితిని కోల్పోతావు. కనుక దయచేసి మీకు ఈ విషయాలను, ప్రభు మాట్లాడిన విషయాలను మరోసారి గుర్తు చేసి వాక్యమును మరొకసారి చదువుకుందాం. మూల వాక్యము ప్రకటన గ్రంథం 2:10 ఒకసారి చదువుకొని మనము వాక్యాన్ని ముగించుకుందాం. ఇదిగో అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. ఓ నా ప్రియ సోదరుడా, చెరలోకి వెళ్ళినా నువ్వు దేవునితో కలిగి జీవించు. పేతురు గారు చెరలోకి వెళ్ళినప్పుడు దూత వెళ్ళి ఆయన లేపి తీసుకొచ్చి సంఘంలో చేర్చింది. నేను చేరుస్తాడు దేవుడు ఆయన సమాజంలో. భయపడవక, 10 శ్రమ కలిగిన అంత మాత్రాన నువ్వు దేవుని విడిచిపెట్టబాక, నీకు కిరీటలు పోతాయి, కోల్పోతావు, ఆరని అగ్నిగుండంలోకి వెళ్ళిపోతావు. కనుక ఇది దేవుని యొక్క సత్యములో మహిమైశ్వరంలో ఉన్న మూల సూత్రం. 10 శ్రమ కలుగును, అంతం వరకు సహించు, నీకు జీవ కిరీటం దేవుడు ధరింపజేస్తాడు. జీవ కిరీటం, అక్షయ కిరీటం, నీతి కిరీటం, వాడబారిన మహిమ కిరీటం, ఈ కిరీటాలన్నీ నీకోసమే. బహుమానాలు పొంది దేవునితో ఆనందించు, గంతులే దేవునితో ప్రయాణం చేయి. దేవుడి మాటలను మన నీకులో దేవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడవైన తండ్రి, మీకే స్తోత్రములు నాయనా. మీ మహిమైశ్వర్యంతో, మీ మెల్లని స్వరంతో మీరు మాట్లాడిన మాటలను ఫలింపచేయండి, విస్తరింపచేయండి. మా హృదయంతరంగములలో నివాసం చేయండి. మేము ఈ లోకంలో ప్రయాణం చేస్తున్న మమ్మలను అక్షయ కిరీటం, జీవ కిరీటం, మహిమ కిరీటం ఈ పొందుకొని నీ సన్నిధిలో ధవలమైన సింహాసనం మీదట మేము స్తుతిగానములు ఆలపించు వారిగా మమ్మల్ని ఆయుతపరచమని, సంసిద్ధం చేయమని, ఈ వాక్యమైన ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను ఆశీర్వదించమని యేసునామమున ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి నుండి, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం మనకును, పరిశుద్ధులకును, సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై ఉండునుగాక. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు అండి.